मोन अरुणी नैने आये मोदी भार्य इंकेवर की हक लेदान गोड़व पे निजमेटो आये अड़गले मे मुदे अरुण तो माला पौरपावरों तेस अरुण की नच्च चेप्ते तानु विंटुंदी अंदुकनी अरुण विवेक दग्गरिकी निन्नोच्चिंदी अरुण चनिपोयी रेंडु संवत्सराल चनिपोयिंदा అవును నీ భర్త వల్లే చనిపోయింది అతను ఎక్కడ ఉన్నాడో తెలియలేదు లేకపోతే తన శవాన్ని తీసుకెళ్లి అతని ముందు పెట్టి నీ వల్ల జరిగిన ఈ ఘోరం చూడరాని వాడికి చెప్పి అప్పుడు ఆ శవాన్ని దహనం చేసుండేవాడిని విచ్చి దాన్ని చేశాడు తను ఆలోచించుకోనికుండా చేశాడు ఇంకా ఎంతో జీవితం ఉన్న దాని బ్రతుకుని బుగ్గిపాలు చేశాడు ఈ పాపం వాడిని వదిలిపెట్టదు వాడు సుఖపడనే వాడు సుఖపడను प्रेम आ रोजे निश्चिता तगल त्रिनेत्र अड्डे राबो ग ఆ గడియల్లోగా అతన్ని నా దగ్గరికి చేర్చుకుంటాను నీకు దక్కనివ్వను నీకు దక్కనివ్వను నవి వి शोभि अरुण चच्चिपोयिंदी ना कोसम आत्मा डेविल नो आत्मा
విజయ ఏంటి విజయ ఏదో చెప్తానని అలా నిలబడిపోయావు ఏం లేదండి ఏం లేదు మా ఫ్రెండ్ వచ్చింది పక్కూరే బలవంతంగా తీసుకెళ్ళింది అక్కడ ఫోన్లు కూడా ఏవీ లేవండి అందుకే చేయలేదు ఓకే ఓకే ఈ రోజు మన ఫస్ట్ నైట్ నీకే కలర్ సారీ అంటే ఇష్టం మే ఇష్టం ఓకే సారీ నా ఇష్టం నైట్ నీ ఇష్టం ఓకే ఆ నీకలే చెప్పింది ఎక్కడ చెల్లిందో పర్మిషన్లో కేసేలా ఆ అంత చెప్పింది నేను వచ్చి చెప్తాను ఓకే బై అదేంటమ్మా అది పట్టు కూర్చున్నా అది ఏమైనా శుభాలు చెప్పే శుభలేకనుకున్నావా నిన్ను కట్టుకుందాం అనుకున్న దగ్గర నుంచి వాడిని పట్టుకున్న మృత్యుగ్రహం అది ఆ గుడ్డలు రాసి పెట్టిన రోజులు వాడికి పట్టిన పీడగ్రహాలని వాడికి చావు రాసి పెట్టిందని చిన్న నరసింహస్వామి చెప్పాడు నాకు తెలుసు తల్లి నా బిడ్డ నువ్వు బతికినివ్వవు నాకు తెలుసు ఇంట్లో నువ్వు కాలు పెట్టావుగా ఇంట్లో సుఖం లేదు శాంతి లేదు కర్మ కర్మ ఈరోజు 6వ తారీఖు ఆయనకి గండం రోజు జాగ్రత్తగా కాపాడుకోవాలి పాత పెళ్లి కూతురికి కొత్తగా శోభనం అతని మీద గాలి వాలితేనే నేను తట్టుకోలేను అలాంటిది అతని పడగదిలోకి నువ్వు భరించలేను భరించలేను అయినా ఇది నాకు మంచి అవకాశం శరీరం లేకుండా పోయిన నేను అతనితో శారీరక సౌఖ్యం అనుభవించలేను అతన్ని అనుభవించడానికి నీ శరీరం నాకు కావాలి ఆశ నీది అనుభవం నాది నీలో నేను కలిసిపోయి అతనితో ఆనందాన్ని అనుభవిస్తాను రా నువ్వు చేసినది ఘోరం రా మహాపాపం కలిసిపోతాను అవును వద్దు నా దగ్గరికి రావద్దు ఏటమ్మా వద్దు వద్దంటున్నావు కంగారు పడుతున్నావు ఏంటి తల్లి మీరెప్పుడు వచ్చారు అమ్మ తల్లి అయ్యవారిని నిద్రలేపి తెల్లారేలోపు ఈ రచ్చని కట్టమని చెప్పింది ఎలా నిద్రపోనిస్తాను రా అవతల నా బిడ్డ చుట్టూ పీడశక్తులు చేరి వికృతంగా నిప్పులు చెరుగుతూ ఉంటే అని అమ్మవారు నన్ను నిద్రపోనివ్వడం లేదు అల్లల్లా అవునవునంకాలమ్మ తల్లి అమ్మవారు నీ రూపంలో నా కళ్ళోకి వచ్చింది అమ్మాయి గురించి ఎలాగే చెప్పి నన్ను కూడా నిద్రపోనివ్వట్లేదు అందుకే అమ్మ శక్తిపీఠం నుంచి ఈ రక్ష తీసుకొచ్చాను ఈ రోజే తీసుకెళ్లి బిడ్డ కట్టండి పాపగ్రహం కర్కాటకంలోకి వచ్చేలోగా కట్టాలి అందుకొచ్చాం అవునమ్మా ఇది చాలా జాగ్రత్త ఏంటి గుళ్ళో పూజార్లు ఈదిలో సాయిబులు నట్టింట్లోకి వచ్చేస్తున్నారు గుళ్ళో పులారం తిని ఈదిలో అనాథగా పెరిగిన అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంటే మన ఇంటికి పూజార్లు సాయిబులు కాకపోతే బుషులు లాడిన్లు వస్తారా పాప అనాథ కాదమ్మా మా ఊరి జమీందారీ వంశం 6 నెలలు బిడ్డగా ఉండగానే ఉప్పిన వచ్చి ఊరంతా కొట్టుకుపోయింది తల్లిదండ్రులు జమీందారి అంతా జమీన్లో కొట్టుకుపోయారు అర్రర్రర్రె భలే ఇమోషనల్గా ఉన్నట్టుందే ఇవిడు పుట్టిన 6 నెలలకే ఉప్పెనొచ్చి ఊరంతా కొట్టుకుపోయిందన్నమాట శబాస్ ఇప్పుడు మీ ఇంట్లో అడిగెట్టింది మీరే ఉప్పెనొచ్చి కొట్టుకుపోతారు ఎందుకైనా మంచిది ఇద్దరు కలిసి ఈత ప్రాక్టీస్ చేయండి తేలితే తేలుతారు మునిగితే మునుగుతారు ఎవడో ఏను మర్డర్ అయితే నాకు చెప్పు మామూలు మ్యాటర్ అయితే నేను లేనని చెప్పు క్యా తుమ్కో దగులు బాజీ తాగే నీకే నీకేరా గండిపేటలో గుండూరవులాగైపోగలవు మిట్ట మధ్యాహ్నం మటన్ కత్తెట్టి మేకను కోసావా ఎవళ్ళు ఇచ్చేసాడబ్బా తప్పించుకు వచ్చింది మేకేరా ఇంటి దగ్గర మాట్లాడుకుందాం బిర్యానీ ఉందాం ఏంటది నా ఈ రోజు మీ ఫస్ట్ నైట్ వాడి గదిలో వెయిటింగ్ ఇంకా ఇక్కడే ఉన్నావు నువ్వు ఇలాగే ఉంటే నీ చేతిలో పాలు కాస్త తోడుకొని పెరిగైపోతుంది మీరు ముదిరి ముసలో అయిపోతారు పద 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 అది కాదు బాబు మా గురించి నువ్వేం పట్టించుకోకమ్మా ఇలాంటి వాళ్ళు మమ్మల్ని చేయన్నా చేయన్నా మేము వెళ్ళాం 2 రోజులు ఉండాలి 2 రోజులు ఉండే